నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, నందమూరి తారక రామారావు గారి దగ్గర మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టి, పనిచేశారు కాబట్టి అప్పుడు విశేషాలు చెప్తున్నారు కదా. మొన్న రేలంగి గారి కోసం చెప్పారు బావా బావా అంటూ ఆయన ఆట పట్టించిన విధానాన్ని. అవునవును. సో అది కొంచెం ఫన్నీగా సాగింది కాబట్టి ఈసారి కాస్త సీరియస్ గా ఉన్నది చెప్పుకుందాం. సీతారామ కళ్యాణంలో ఒక పెద్ద సంఘటన జరిగింది సన్నివేశంలో అని కూడా ఒక వార్త ఉంది. అసలు ఏం జరిగింది అప్పుడు, ఏంట కదా చెప్తాను. ఎందుకంటే ఇట్లాంటివి ఎవరికి తెలియవు. అది కూడా నిన్న వాళ్ళ ఇంట్లో ఉండి ఆ చిన్నాయికి అతి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి తెలుసు, కానీ మిగతా వాళ్ళు తెలియవు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీ రామారావు గారి అభిమానులు తెలుసుకోవాల్సినవి. సీతారామ కళ్యాణంలో కానరార కైలాస నివాస అనే ఒక పాట ఉంది కదా, దాన్ని మార్కెస్ బారెట్లే చిత్రీకరిస్తున్నారు ఎక్కడ, వాహిని స్టూడియోలో. అంటే రామారావు గారు అడిగారట, అయ్యా నీకు మరి ఈ ట్రిక్ వర్క్ జరుగుతున్నప్పుడు ఎవరిని లోపలికి అలౌ చేయకూడదు. అలాగేనండి, అలౌ చేయం. తర్వాత నీకు 28 అవర్స్ అలా ఉండిపోవాలి, మరి మెడ ఏమైనా కదలకుంటా మెదలకుంటా, ఓన్లీ పానీయమే తాగాలి, ఫుడ్ తిన్నాను లేదు, నిద్రపోవడం లేదు, మీరే కాదు మేము నిద్రపోకూడదు. అలా ఉంటేనే ట్రిక్ వరకు జరుగుతుంది. అంతేకాని నేను లేచి భోంచేస్తానంటే కొండలు పడిపోతాయి. ఇక్కడ అలా ఉంటాడమ్మా, అంతే ట్రిక్ ఫోటోగ్రఫీలో ఒక్కొక్క లైను పాదం పాడుతున్నప్పుడు తలకాయ రాలిపోతుంది. అలా మొత్తానికి 10 తలకాయలు రాలిపోయి అసలు తలకాయ రాలిపోతుంది అన్నమాట. పడిపోయిన తర్వాత ఇంకేదో పేగులు చీల్చి రుద్రవీణ గానం చేస్తాడు. ఇది సన్నివేశ చిత్రీకరణ. బయట నుంచి మాత్రం ఎవరిని లోన పంపించొద్దండి. 28 గంటలు 28 అవర్స్ బాబోయ్ మార్కెట్ పారేట్లే అని చెప్పాడు, చేస్తామని చెప్పాడు. దాంతో ఇక అక్కడి నుంచి ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నట్టయితే ఏమిటిది, బయట ఎక్కడ బయట తెలిసింది ఇలాగా రామారావు గారు మీద ట్రిక్ వర్క్ చేస్తున్నారు మార్కెస్ బారెట్లే, ఎవరిని రమ్మ ఎవరిని కూడా చూడొద్దు అన్నారు అంటే వీళ్ళకి ఏదైనా వద్దంటే కదా ఇంట్రెస్ట్, ఎవరికైనా అంతే. చూడొద్దు అన్నారంటే ఎందుకు చూడొద్దు అన్నారని వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే వాళ్ళు బయట అక్కడ చంటు సాంబశివరావును రాజు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఇద్దరు కాపలా ఉంటారన్నమాట. అక్కడ గేటు మ్యాన్లు కాదు, అక్కడ ఎన్టీ రామారావు బ్యానర్లో పనిచేసేటువంటి యాక్టర్స్ని పెట్టారు. స్టంటు సాంబశివరావును రాజు, స్టంటు రాజు వాళ్ళిద్దరూ ఎవరు తినప్పుడు కూడా ఆపాను అంతే. ఆపేసి ఏమి చూడడం వీరు, అరే మేము ప్రొడ్యూసర్లు అయ్యా, ప్రొడ్యూసర్లు అయితే మాకేమండి, అన్నగా చెప్పారు ఎవరిని పంపించొద్దని చెప్పారు, వెళ్ళిపోండి దయచేసి వెళ్ళిపోండి. ఎన్టీ రామారావు కూడా సినిమాలు తీసామయ్యా, మాకు అనవసరం అండి, అన్నగారు చెప్పారు, తమ్ముడు గారు చెప్పారు, మాకు దయచేసి వెళ్ళిపోండి. ఇలా చెప్తుంటే అక్కడికి మన నాగిరెడ్డి గారు స్టూడియో ఓనర్, ఆయనకి చక్రపాణికి వాళ్ళిద్దరికీ ఏంటి ఎంతమందిని పంపించేస్తున్నారు, ఎన్టీ రామారావు గారి తాలూకు ప్రొడ్యూసర్ని పంపించేస్తున్నారంటే ఏదో విశేషం ఏముంటుందని చెప్పి వాళ్ళొచ్చారు. ఆడస్తే నమస్కారం అండి, ఆయన లోనకి వెళ్ళాలి, నమస్కారం అండి అన్నగారు చెప్పారు, మీ ఎవరు వచ్చినా సరే మరి లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు అంటే అదే ఈ స్టూడియో నాదయ్యా, మరి నమస్కారం అండి, నమస్కారం అండి. ఆయన బాగా చెప్తారు, చెప్తుంటే చచ్చిపోయేవాడు నవ్వి నవ్వడానికి అంటే చిన్నయన చెప్తుంటాడు నమస్కారం అండి, మీ నమస్కారం అండి, అదే స్టూడియో నాదయ్యా, ఎన్టీ రామారావు గారు నా తాలూకు కుటుంబంలో మనిషి అయ్యా, నమస్కారం అండి అని చెప్పేసి అలా చెప్పేసరికి వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళు కూడా పంపించారు తర్వాత 2వ రోజు షూటింగ్. 2వ రోజు షూటింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు ఏ తెల్లవారుజామున వచ్చేస్తారు, 2వ రోజు కాదు అక్కడే 28 అవర్స్ అయిపోయాయి కదా, దాని కంటిన్యూషన్ అక్కడే షూటింగ్. అంటే 2వ రోజు 3వ రోజు షూటింగ్,
వచ్చినట్టయితే మామూలు అక్కడే పానీయాలు తీసుకునేవాడు, ఏవి మత్స్య మాంసాలు ముట్టడు, ఇంకా తర్వాత ఇంకేముంటూ ఈ వస్త్రధారణ శరీరంలో ఉన్నటువంటి ఆహార్యం ఉంటుంది కదా, ఈ దండగడియాలు ఎన్నకి మెడలు రుద్రాక్షలు ఇవన్నీ దురద పుట్టిన రక్తం ఎంత గడ్డ కట్టేసినా సరే ఆయన ఏమి చేయడానికి వీల్లేదు అన్నమాట. ఈ షూట్ పూర్తయినంత వరకు చాలా చికాకుగా ఉంటుందంట. అలాంటి నేను కూర్చుండేవాడట. కూర్చున్న తర్వాత ఏమో తలుపులు వేసుకొని ఉంది అంటే మూడో రోజు కదా, వాళ్ళు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు అలవాటుగా వచ్చి అయ్యా మరి ఈ రోజున వెళ్ళిస్తారా, నమస్కారం, షూటింగ్ అవ్వలేదండి, ఏమలేదు షూటింగ్ 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 అవ్వలేదండి. అదేంటే మిగతా వాళ్ళు పంపించడం మానేస్తావు అంటే అర్థం ఉంది, మమ్మల్ని మమ్మల్ని పంపించడం మానేస్తాడయ్యా. అలా అయిపోయింది. చివరికి 7 రోజులు అలా జరిగాయి అమ్మా. 28 hours కదా, ఆ నాగిరెడ్డి చక్రపాణి గారు కూడా వెళ్ళలేదు అన్నమాట. ఉండి ఇక్కడ మంచి ట్విస్ట్ ఉంది చెప్తా నేను. అప్పుడు నాగిరెడ్డి గారు ఏమని రాశారంటే, చిరంజీవి కుమారుడు ఇదే ఆ లెటర్ కూడా చూపించారు, చిరంజీవి కుమారుడు నందమూరి తారక రామారావుకి చిరాయుగా ఆశీర్వదించి రాయినదేమనగా, నాయన నీ క్రమశిక్షణ మాకెంతో నచ్చింది, నీలాంటి ప్రొడ్యూసర్లు ఒక 10 మంది ఉంటే ఇది స్వర్ణయుగంగా మారిపోతుంది, కానీ ఒక్కసారి నువ్వు వేషంలో ఉంటుండగా చూద్దామనే ఆశ నాకు కలుగుతుంది, మరి మీ తరుగు సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి నీకు ఇబ్బంది లేకపోతే మాకు పర్మిషన్ ఇయ్యే ప్రార్థన అని రాశాడమ్మా. చూసుకోండి అప్పుడు ఆ చిన్న ఆయన ఎదురెళ్ళి మా అంతా తెలిసిందే అది రోజు చెప్తూనే ఉన్నారు, వాడు పెర్మిషన్ ఇవ్వలేదు. ఎదురెళ్ళి నమస్తే అండి, ఇక ఏదో వాడు ఏదో పాపం భయపడ్డారు, బట్ ఎనీవే అదంటే ఆ షూటింగ్ ఎవరు చూడకూడదు అని చెప్పి ఆ కెమెరామెన్ ఏదో అభ్యంతరం చెప్పాడు అంతేగాని మిమ్మల్ని రాకుండా చేయాలని కదా నిక్షేపించండి అని చెప్పేసి లోన తీసుకెళ్ళాడన్నమాట. ఆ విధంగా అంటే ఏంటి, షూటింగ్కి స్టూడియో ఓనర్ని కూడా ఎలవ్ చేయకుండా ఆ షూటింగ్ చేసిన చిత్రం సీతారామ కళ్యాణ్ అన్నమాట. అంత పెద్ద విజయం సాధించింది అంటే ఎన్టీ రామారావు గారిని నాగిరెడ్డి గారు సొంత బిడ్డలా చూసుకునేవారు అన్నమాట. తెలిసి కావాలని చేశారు. చేస్తే వాళ్ళు కూడా ఎక్కడ బయటపడకుండా ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటే నా స్టూడియో కాదు నా సినిమాలు కాదు స్వర్ణయుగం అయిపోదు రామారావు. చాలా హుందాగా వ్యవహరించారు. ఎంత హుందాగా వ్యవహరించారు. నీకు ఏమైనా అవకాశం ఉంటే నీకు ఇబ్బంది లేకపోతే ఒకసారి లోని పర్మిషన్ వస్తే వచ్చి చూసి వెళ్ళిపోతావు అని అలా రాయడం నాగిరెడ్డి గారు చక్రపాణి గారు వాళ్ళ సంస్కారానికే చెందింది. అంత గొప్ప వాళ్ళే మళ్ళీ మనం చూడలేము కదమ్మా.